7500 కోట్ల స్కామ్ అంట పోలవరం. ఓకే మీ ఓకే వర్మ గారు, వర్మ గారు మీ దగ్గర ఒక ఈస్ట్ గోదావరి లో ఒక షాడో సీఎం ఉన్నారట కదా. మా దగ్గర ఎవరున్నా, మాకు తెలియనోడు ఎవడున్నాడు? వర్మ గారు చెప్తారని అంటున్నారు ఆయన. రామకుమార్ గారు ఏంటి, రామకుమార్ గారు అబద్ధాలు చెప్తున్నారు మీరు లైవ్ లో. రామకుమార్ గారు చెప్తున్నారు చెప్పండి, 19 నుంచి 24 దాకా ఇక్కడ చేసిన ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే సీఎం గారు ఒక ఆయన ఉండేవారు అన్నాను. మీరు తప్ప అర్థం చేసుకున్నారు. కరెక్ట్, ఎందుకు అది ఏముంది ఇప్పుడు కాకినాడ ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకుని అన్నారు ఆయన. ఏమైందండి ఆయన, ఏమైంది? మొన్న ఏదో బాగా అడావిడి చేశారు, ఏవో బియ్యం పట్టుకున్నారన్నారు, సీజ్ చేశారన్నారు. ఆ ఎవిడెన్స్ ఏమైనా దొరికినాయా? అవునండి, ఇప్పుడు అన్ని వేల టన్నులు పట్టుకున్నారు. నాగండ్ల మనోహర్ గారు ఆయన ఛార్జ్ తీసుకుని అంటే ఇదే పని మీద ఉన్నారు. పట్టుకునే బియ్యం కూడా పీడిఎస్ బియ్యం. ఆ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయి, ఏంటి అన్నది అని కూడా నిర్ధారణ అవుద్ది త్వరలోనే. ఇన్ని వేల టన్నులు ఎక్కడికి వెళ్తుంది, సౌత్ ఆఫ్రికా వెళ్తుందా, ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తారు, ద్వారం పూడి గారు కావా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాయండి, ఎవరో చేశారు అన్నది పక్కన పెట్టాడు. ద్వారం పూడి గారి దాన్ని కదా వచ్చిన టాక్ ఆయిందా కాదా, ఇప్పుడు నిరూపణ అయిందా లేదా? ఇంకా నిరూపణ జరుగుతుంది. ఓకే, ఆ బియ్యం ఏదన్నది గ్రేడ్ అంటే ఆ నవ్వక్కలేదండి, అది మళ్ళీ టెస్టింగ్ కి వెళ్ళాలి. ఆ రైస్ నోమో మీరేం చేస్తున్నారంటే, మీ వైసీపీ వాళ్ళు ఆ రైస్ నీట్ గా బీపీటీ రైస్ లాగా దాన్ని గ్రైండ్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా, అవన్నీ ల్యాబ్స్ కెళ్ళినాయి, రిపోర్ట్లు వస్తాయి. ఇక్కడ దారంపూడి అయిందని అవ్వచ్చు, ఇంకోటి అని అవ్వచ్చు, ఓవరాల్ కాకినాడలో దొరికిన మెటీరియల్ అది. ఓకే, ఎటువంటి ఆధారాలు ఇంకా నిరూపితం అవ్వలేదు? బియ్యం దొంగ రవాణా ఓకే, ఎవరిది అన్నది, ఎవరిది అన్నది, ఎవరిది అన్నది వస్తుంది ఇంకా 2-3 రోజుల్లో తొందర. ఓకే రామ్కుమార్ గారు, రోజులు వస్తున్నాయి, ఎవరిదాన్ని నిర్ధారణ వస్తుంది, నిర్ధారణ వచ్చినే చట్టం వస్తుంది, చట్టం వచ్చిన అన్నీ చుట్టాల నుంచి తీసుకెళ్తారు, అన్ని రకాల వ్యవహారాలు అవుతాయి, అందులో తేడా లేదు. చేసేది పకడ్బందీగా ఉంటది, నిజాయితీగా ఉంటది, ఏదో ఒకరి మీద మనం వ్యక్తిగతంగా దాడి కింద కాదు. ఈ వ్యవస్థని నిర్మూలించాలి, మంచి వ్యవస్థని మంచి పాలన ఇవ్వాలన్నది ఉద్దేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. పాలన గాలి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు? కేసుల గురించి మీ ఎరుకల కేసుల గురించి వెళ్ళలేదు, నిధుల గురించి వెళ్ళారు. ఐదేళ్ళు మీ ప్రత్యేక కేసుల గురించి చూసుకున్నారంటే మాట్లాడారా? ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చి స్పెషల్ స్టేటస్ తెచ్చేస్తా అన్నారు, మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేము 10 రోజులు అవ్వలేదు రాలేదు వచ్చి. కర్నూలు అక్కడ ఇక్కడ ఇక్కడ తిప్పేది తప్పితే ఎక్కడ రాజధాని లేదు. రుచికండలో పగలేశారు, మీరు అసూయ పడుతున్నారు. వ్యవస్థలు అన్ని ఇంకా మనకు అధికారం ఇంకా 10 ఏళ్ల వరకు రాదు, వీళ్ళు ఇలా కష్టపడి పనిచేస్తున్నారు అన్న అసూయతో ఉన్నారు అంతే. మీరు మీకులా పరిపాలించాలంటే మేము చేయం. మాకు అసూయ ఎందుకు? ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చారు, మేము గౌరవించాము. మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అడుగుతుంటే ఆయన మానసిక దాడి చేస్తూ ఉన్నారు, మనం తిడతా ఉన్నారు మీ నాయకులు, మీ జనసేన నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు సౌమ్యంగా మాట్లాడుతారు. అయితే మీరు అగ్రహారు, ఎమ్మెల్సీ ఇస్తారు అనుకున్నాం, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, అన్యాయం చేశారు మీకు. ఇప్పుడు ఆయన ఉండండి మాట్లాడండి సార్. ఆయన ఎంతో నా ఎమ్మెల్సీ గురించి బాధపడుతున్నాడు. ఏమండి, నేను పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సిన్సియర్ కోర్ వ్యక్తి. నేను పదవి గురించి ఇది అడగలేదు. నేను పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఇవ్వండి, ఏలేరు ఆధునీకరణ ఇవ్వండి అని అడిగాను, మీకు తెలుసో తెలీదు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు అంటే మళ్ళీ ఏడు ఇస్తాడు మీకెందుకండి, మా ఫ్యామిలీ గొడవ. నేను పదవి ఆశించట్లేదు, ఇస్తే తీసుకుంటాం, పనిచేస్తాం. లేదు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇంకో చోట పనిచేయాలి వర్మ అన్నారు, అక్కడ పనిచేస్తాం.
పొద్దుట ఏదైనా మీకు జగన్మోహన్ రెడ్డి పంచాయతీ రోడ్ ఎక్కి తిట్టడాలి ఉండో మాకు క్రమశిక్షణ ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసు, పవన్ కళ్యాణ్ తెలిసి ఎక్కడ ఉపయోగించుకోవాలా, అక్కడ ఉపయోగించుకుంటారు. మీ మీ చర్చ దానికెందుకు, నా దానికెందుకు ఇబ్బంది మీకు? ముందు చర్చి మాట్లాడండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో వెళ్ళి ఏం తెచ్చారో అడగండి, ఏం మాట్లాడారని అడగండి. మీ నాయకుడిలాగా నోటికి తాళం వేసుకుని వచ్చి నాయకుడు కాదు. రేపు బడ్జెట్ ఉంది, రేపు బడ్జెట్ లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కి నిధులు తేవాలి, అధికంగా ఏ విధమైన నిధులు పెట్టాలని చెప్పి ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీసు చుట్టూ తిరుగుతా ఉన్నాడు. మీ వాడు ఏం చేసేవాడు, ఒక బొకే ఇవ్వడం, సార్ కేసులు మాఫీ చేయండి, దండం పెట్టడం, ఫ్లైట్ ఎక్కడం, ఎవడన్నా మౌత్ పెడతానో ఇలా చేతితో దొరికి ఆవిడ ఏ రోజున మాట్లాడాడు సబ్జెక్టు. ఇవాళ రాష్ట్రం ముందుకెళ్ళాలి, రాజధాని నిర్మాణం వెళ్ళాలి, పోలవరం భూసేకరణకి నిధులు కావాలి, ఇవన్నింటి గురించి కూడా డిస్కషన్ అవుతున్నాయి. సర్వనాశనం చేసిన రాష్ట్రం మళ్ళీ పురోగతిలో బ్రహ్మాండంగా ముందుకు పరిగెడతా ఉంటది. ఇదేదో ఒక ఇష్యూ రైజ్ చేస్తున్నారు ఈయన, రాష్ట్రంలో జరుగుతున్న దాడులకి ఈయన కూడా ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష బాధితుడు ఈయన, ఆయన బాధితు. ఈయన కాలు మొత్తం చింత కొడేస్తే శేషాలు పెట్టి ఆయన మాట్లాడారు. ఎవరు జనసేన నాయకులు అందరూ కూడా ఒక ఊరు వెళ్తే జనసేన, నా ఊరు వస్తావు నువ్వు జనసేన నాయకులు కూడా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి పడలేదు, మళ్ళీ గులకరాయి తగలేదా? ఇష్యూస్ జనసేన నుంచి జనసేనలో భయపడ్డ జనాలు నేనే దాడి చేయించుకున్నాను అంటారు, ఏమంటున్నారు మీరు ఇప్పుడు? నేను అనేది పొలిటికల్ ఇష్యూస్, ఎలక్షన్ మిమ్మల్ని కారణంగా రాళ్ళుంటే మీరేమో మీకు కూడా గాయం జరిగిందని చూపిస్తే చేతులు, మీ పొలిటికల్ ఇష్యూ అంటారేంటి? మీరు నేను ఉంటే కదా మాట్లాడుకోవడానికి, అశాంతితో తగిలిపోతా ఉంటే రాష్ట్రంలో, దాడులు జరుగుతూ ఉంటే, హత్యలు జరుగుతూ ఉంటే, మానభంగాలు జరుగుతూ ఉంటే, దాన్ని ఖండించకపోగా మీరు ఢిల్లీ వెళ్ళినందుకు మంచి చేయండి, కానీ ఢిల్లీ వెళ్ళి రాష్ట్రం పరువు తీయకండి. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రం పరువు తీయకండి అన్న, ఢిల్లీ వెళ్ళి ఏం చెప్తారో తెలుసా మీరు? ఇక్కడ అవినీతి జరిగిపోయింది, ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, ఇదే చెప్తారు మన రాష్ట్రం గురించి. ఇప్పుడు మన రాష్ట్రం ముందు మనం ప్రేమించాలి, ఢిల్లీ వెళ్ళామని చెప్పేసి మన రాష్ట్రం పరువు తీసుకుంటావా? అక్కడికి వెళ్ళి సార్ అవినీతి జరిగిపోయింది సార్ 1924లో, వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఇంటెలిజెన్స్ లేదా? వాళ్ళు ఐపీ లేదా? ఇదే మాట్లాడేది. ఇక్కడ వచ్చి స్టేట్మెంట్ వేస్తున్నారు, ఢిల్లీ వెళ్ళి అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. రాజకుమార్ గారు రెస్పాండ్.